हाय स्टूडेंट्स, वेलकम टू अवर चैनल फिजिक्स कॉन्सेप्ट्स बाय अली सर। ई रोज मनम जेई की नीट की संबंधी चाला इंपॉर्टेंट टॉपिक वेक्टर्स गुरिंचि डिस्कस चेद्दाम। ई टॉपिक लो मनम वेक्टर्स अंटे एंटी, आ तर्वात वेक्टर्स नि मन प्राक्टिकल लाइफ लो एक्कड वाडतां, आ तर्वात ई वेक्टर्स एडिशन, मल्टिप्लिकेशन, सब्ट्रैक्शन इवन्नी एला चेस्तां, वाटिलो डिफरेंट मेथड्स, ఆ తర్వాత ఈ వెక్టార్స్ గురించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అవటన్నిటిని సాల్వ్ చేద్దాం। దాంట్లో మొట్టమొదట అసలు ఈ వెక్టార్ని మనము ఎందుకు వాడుకోవాలి అనేది, వెక్టార్ని మనము ఎందుకని, వై షుడ్ వి హావ్ టు యూస్ వెక్టార్స్, వెక్టార్స్ ని మనం ఎందుకు వాడాలి అంటే, మనకి ఏదైనా సరే ఒక ఫిజికల్ క్వాంటిటీ గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియాలి అంటే దానికోసం మనం వెక్టార్స్ వాడుకోవాలి। పూర్తి ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం। ఏదైనా ఒక జస్ట్ వెహికల్ 80 किलोमीटर्स पर सेकेंड, 80 किलोमीटर्स पर अवर वेगन तो प्रयाणमी, सो अदे वेहिकल 80 किलोमीटर्स पर अवर नॉर्थ वेप ट्रावल सिचुएशंस, सिचुएशंस मन की सेकंड सिचुएशन 80 किलोमीटर्स पर अवर नॉर्थ वेप ट्रावल अन्नदी कंप्लीट इनफॉरमेशन। सो इट्ला कंप्लीट इनफॉरमेशन कोसम मन वेक्टर्स वाड़कुंटाम। ఆ తర్వాత ఈ ఫిజికల్ క్వాంటిటీ, ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటి, ఏదైనా సరే క్వాంటిటీని మనం మెజర్ చేయగలిగితే దాన్ని ఫిజికల్ క్వాంటిటీ అంటాం। మెజర్ చేయటం అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం దీన్ని తీసుకుందాం మార్కర్ని, ఈ మార్కర్ పొడవు కనుక్కోవాలి, ఓకేనా, లెంగ్త్, ఈ లెంగ్త్ ఎలా కనుక్కుంటాం మనం, ఒక స్క్వేర్ ద్వారా మనం దాని లెంగ్త్ కనుక్కోవచ్చు। సో ఈ మార్కర్ లెంగ్త్ని మనం స్క్వేర్ ద్వారా ఒక డివైస్ ద్వారా కనుక్కుంటాం కాబట్టి దీన్ని ఈ లెంగ్త్ని ఫిజికల్ క్వాంటిటీ అంటారు, ఓకే। ఆ తర్వాత టైం ఉంది, టైం ఇప్పుడు టైం ఎలా కనుక్కోవచ్చు మనం, వాచ్ ద్వారా కనుక్కోవచ్చు। అండ్ సో మనకి టైం కనుక్కోవడానికి ఒక డివైస్ ఉంది, సో దాన్ని ఏమంటారు, ఫిజికల్ క్వాంటిటీ అని చెప్పేసి అంటారు। సో టైం ఈజ్ ఎ ఫిజికల్ క్వాంటిటీ। ఆ తర్వాత స్పీడ్ ఉంది, స్పీడ్ ఎలా కనుక్కుంటారు, స్పీడోమీటర్. ఇట్లా ఏవైతే ఫిజికల్ క్వాంటిటీస్ ని మనం మెజర్ చేయగలమో అటువంటి వాటిని ఫిజికల్ క్వాంటిటీస్ అని చెప్పేసి అంటారు, ఓకేనా। ఫిజికల్ క్వాంటిటీస్ బేసికల్ గా ఎన్ని రకాలుగా ఉంటాయి, బేసికల్ గా ఫిజికల్ క్వాంటిటీస్ ని మనం మూడు రకాలుగా తీసుకోవచ్చు। వాట్ ఆర్ ఫిజికల్ క్వాంటిటీస్, దాంట్లో మొట్టమొదటిది వెక్టార్, రెండోది ఏమో స్కేలార్, మూడోది ఏమో టెన్సార్। సో దీంట్లో మొట్టమొదట ఈ స్కేలార్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం। స్కేలార్ అంటే ఏంటి, స్కేలార్ అనగానే అసలు స్కేలార్ డెఫినేషన్ ఏంటి, ఏదైనా ఒక ఫిజికల్ క్వాంటిటీ కేవలము మాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటే, ఇక్కడ ఒక న్యూ వర్డ్ దిస్ వాట్ ఈస్ దట్ మాగ్నిట్యూడ్, ఏదైనా ఒక ఫిజికల్ క్వాంటిటీకి మాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటే దాన్ని స్కేలార్ అంటాం। మాగ్నిట్యూడ్ అంటే ఏంటి, మాగ్నిట్యూడ్ అంటే జస్ట్ నథింగ్ బట్ ఇట్స్ ఓన్లీ దెన్ సైజ్ ఆఫ్ ద క్వాంటిటీ, హౌ బిగ్ ఆర్ హౌ స్మాల్, ఆ క్వాంటిటీ అనేది ఎంత జస్ట్ స్మాలా ఇట్స్ లార్జర్, దాన్ని మెజర్ చేయడం కోసం వాటిని దాన్నే మనము మ్యాగ్నిట్యూడ్ అని చెప్పేసి అనుకుంటాం। సో మ్యాగ్నిట్యూడ్ ఇట్ ఈస్ ఫస్ట్ వన్ ఈజ్ స్కేలార్ అని ఎప్పుడు అంటాం, ఏదైనా సరే ఒక ఫిజికల్ క్వాంటిటీని ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి, దట్ ఈస్ ఇట్ టెల్స్ అబౌట్ సైజ్, సైజ్ ఇన్ సెన్స్ దట్ ఈస్ ఐదర్ ద ఇట్ ఈస్ స్మాల్ ఆర్ క్వాంటిటీ, స్మాల్ క్వాంటిటీ ఆర్ లార్జ్ క్వాంటిటీ। सो ई स्मॉल क्वांटिटी आर लार्ज क्वांटिटी गुरिंच मन की चेप्पेदाने मनं स्केलर अनि चेप्पेसि अनुकुंटां, मैग्निट्यूड अनि चेप्पेसि अनुकुंटां। एग्जांपल एं तीसुकोवच्चु, फर् एग्जांपल वेलासिटी, स्पीड उंदी, स्पीड 10 मीटर्स पर् सेकंड, सो 10 इज करेक्ट एज मैग्निट्यूड। सो एदैना ओक फिजिकल क्वांटिटी की स्केलर कट्लर स्केलर तीसुकुंटे ओक मैग्निट्यूड मात्रमे उंटे दान्नि मनं स्केलर अनि चेप्पेसि अनुकुंटां, ఓకే। ఇంకా ఈ స్కేలార్ గురించి, ఈ స్కేలార్కి ఇంకా ప్రాపర్టీస్ ఏంటి, జనరల్గా ఈ స్కేలార్ని మొట్టమొదట మనం జనరల్గా ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తాం, ఇంగ్లీష్ లెటర్స్ ఏవైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ వి అనేది, ఆ తర్వాత టైం కేటగా పెట్టి, ఆ తర్వాత ఇంకా గ్రీక్ లెటర్స్ ఉన్నాయి, ఆ గ్రీక్ లెటర్స్ ఏంటి, ఆల్ఫా, బీటా, వీటన్నిటిని కూడా మనం స్కేలార్ని రిప్రజెంట్ చేయడం కోసం వాడుకుంటూ ఉంటాం। ఆ తర్వాత స్కేలార్కి ఇంకా ప్రాపర్టీస్ ఏంటి, ఈ స్కేలార్స్ క్వాంటిటీస్ అన్నీ కూడా మనకి జనరల్గా ఉండేటువంటి ఆల్జీబ్రాయిక్ అర్థమెటిక్ రీజన్, ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ని ఇవి ఫాలో అవుతుంటాయి। ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి, ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి, ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్, ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ అంటే దెన్ ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి, ఏ ఇంటూ బి,
ఇట్లా జనరల్గా ఇటువంటి వాటిని కూడా మనం అనుకుంటాం అంటే ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అని చెప్పేసి అనుకుంటాం. సో ఇవి ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఫాలో అవుతుంటాయి. ఆ తర్వాత ఇవి ఈ స్కేలార్ ఎప్పుడూ కూడా కేవలం వన్ డైమెన్షన్లో ఫాలో అవుతూ ఉంటుంది. వన్ డైమెన్షన్ అంటే ఏదైనా ఒక డైరెక్షన్, ఇది ఎక్స్ యాక్సెస్ కావచ్చు, వై యాక్సెస్ కావచ్చు, జెడ్ యాక్సెస్, ఏదైనా ఒక డైమెన్షన్లో మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత దెన్ ఇంకొక మనం ఏం చేసుకోవచ్చు అంటే ఈ స్కేలార్ కనుక ఇంకొక స్కేలార్తో మల్టిప్లై చేస్తే మళ్ళీ స్కేలారే వస్తుంది. సో మల్టిప్లికేషన్ మల్టిప్లికేషన్ ఇట్ ప్రొడ్యూసెస్ ఓన్లీ మల్టిప్లికేషన్ దట్ ప్రొడ్యూస్ అగైన్ స్కేలార్ ఉంది. మరి ఒకవేళ అది కనుక ఒక స్కేలార్ వెక్టార్తో మల్టిప్లై చేసింది అనుకోండి, వెక్టార్ మల్టిప్లికేషన్, దెన్ వాట్ ఇట్ గివ్స్, ఇది ఏమి ఇస్తుంది ఇప్పుడు ఇంకా మళ్ళీ వెక్టార్ క్వాంటిటీ అని ఇస్తుంది. ఓకే, సో దిస్ ఆల్ అబౌట్ ద స్కేలార్. నౌ లెట్స్ కమ్ టు ద వెరీ ఇంపార్టెంట్ పార్ట్, దట్ ఈస్ అ వెక్టార్. సో హియర్ ఇస్ నౌ లెట్ సీ అబౌట్ ద వెక్టార్. వెక్టార్ అని దేన్ని అంటాం, ఫస్ట్ పాయింట్. వెక్టార్ అంటే వెక్టార్కు ఉన్నటువంటి బేసిక్ ప్రాపర్టీస్ ఏంటంటే, ద ఫస్ట్ ప్రాపర్టీ దానికి మ్యాగ్నిట్యూడ్ ఉండాలి. వెక్టార్ ఏదైనా ఒక ఫిజికల్ క్వాంటిటీని మనం వెక్టార్ అనాలి అంటే కనుక ఆ ఫిజికల్ క్వాంటిటీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ మ్యాగ్నిట్యూడ్ ఉండాలి. సో ఇట్ షుడ్ హ్యావ్ ఏ మ్యాగ్నిట్యూడ్. ఆ తర్వాత ఇంకేంటి, దెన్ ఇంకా దట్ అది కంపల్సరీగా ఆ ఫిజికల్ క్వాంటిటీ ఒక పర్టికులర్ డైరెక్షన్లో ఉండాలి. అంటే అది ట్రావెల్ చేసేటప్పుడు ఒక డైరెక్షన్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో సెకండ్ వన్ ఈజ్ అ డైరెక్షన్. ఈ రెండు కాకుండా మూడోది కూడా ఉంటుందన్నమాట, అది చాలా ఇంపార్టెంట్. ఈ వెక్టార్ అనేది ఏదైనా ఒక ఫిజికల్ క్వాంటిటీని మనం వెక్టార్ అనాలి అంటే కనుక ఇది కొన్ని లాస్ ఫాలో అవ్వాలి. వెక్టార్ లాస్ని, వెక్టార్ లాస్ ఆఫ్ ఎడిషన్ని ఫాలో అవ్వాలి. వాట్ ఆర్ దోస్ వెక్టార్ లాస్ ఆఫ్ ఎడిషన్? లాస్ ఆఫ్ ఎడిషన్, వెక్టార్ లాస్ ఆఫ్ ఎడిషన్ని ఫాలో అవ్వాలి. దాంట్లో మనకి ఏమేమి ఉన్నాయి? వెక్టార్ లాస్ ఆఫ్ ఎడిషన్ మూడు ఉన్నాయి. ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టార్ ఎడిషన్, ప్యారలగ్రామ్ లా ఆఫ్ వెక్టార్ ఎడిషన్ అండ్ పాలిగన్ లా ఆఫ్ వెక్టార్ ఎడిషన్. ఈ మూడు లాస్ని అది ఫాలో అయితే అప్పుడే మనము ఆ ఫిజికల్ క్వాంటిటీని వెక్టార్ అని చెప్పేసి అనుకుంటాం. వెక్టార్ అని ఎప్పుడు అంటాం? నెంబర్ వన్, దాని ఆ ఫిజికల్ క్వాంటిటీకి మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, ఆ ఫిజికల్ క్వాంటిటీకి డైరెక్షన్ ఉండాలి. ఆ ఫిజికల్ క్వాంటిటీ అనేది దెన్ వెక్టార్ లాస్ ఆఫ్ ఎడిషన్ని ఫాలో అవ్వాలి. ఆ మూడు జరిగినప్పుడు మాత్రమే ఆ ఫిజికల్ క్వాంటిటీని మనం వెక్టార్ అని చెప్పేసి అంటాం, లేకపోతే కనుక అది వెక్టార్ కింద కన్సిడర్ చేయం. అంటే మనం ఇక్కడ ఏం నేర్చుకున్నాం, ఇక్కడ ఈ వెక్టార్ అనేదాన్ని మనకి కంపల్సరీగా వెక్టార్ అనేది ఈ మూడు ఫాలో అవుతూ ఉండాలి. ఆ తర్వాత ఆ వెక్టార్స్ని జనరల్గా మనకి ఈ వెక్టార్స్ అనేవి పర్టికులర్గా ఈ వెక్టార్ ఎడిషన్లోనే ఉంటాయి. ఓకే, ఆ తర్వాత మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఇవన్నీ కూడా ఈ వెక్టార్స్ వరకు స్పెషల్గా ఉంటాయి. దాన్ని మనము వెక్టార్ ఆల్జీబ్రా అని చెప్పేసి అనుకుంటాం. ఓకే, ఇక్కడ వెక్టార్ కనుక కొన్నిటికి ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఉంటుంది, ఆల్ వెక్టార్స్ హ్యావ్ డైరెక్షన్. ఆల్ వెక్టార్స్ హ్యావ్ డైరెక్షన్, వెక్టార్స్ అన్నిటికీ కూడా డైరెక్షన్ ఉంటుంది, కానీ అన్ని డైరెక్షన్స్ ఉన్నటువంటి క్వాంటిటీస్ని వెక్టార్గా కన్సిడర్ చేయం. ఇక్కడ చూడండి స్టేట్మెంట్, ఆ స్టేట్మెంట్ రాస్తాం చూడండి ఇక్కడ. సో ఆల్ వెక్టార్స్ హావ్ డైరెక్షన్, బట్ ఆల్ డైరెక్షనల్ క్వాంటిటీస్ ఆర్ నాట్ వెక్టార్స్. ఆర్ నాట్ వెక్టార్స్ అంటే ఏంటి? సో ఇక్కడ చూద్దాం. ఓకేనా, అసలు వెక్టార్స్ అంటే ఏంటి? దానికి ఫిజికల్గా ఫిజికల్ క్వాంటిటీ దేనికైతే కనుక మ్యాగ్నిట్యూడ్ ఉంటుందో, ఆ తర్వాత డైరెక్షన్ ఉంటుందో, దాన్ని మనం ఏమనుకున్నాం, దాన్ని మనం వెక్టార్స్ అని చెప్పేసి అనుకున్నాం. అండ్ సో వెక్టార్ అనుకున్న ప్రతి ఒక్కదానికి కూడా ఏముండాలి? డైరెక్షన్ ఉండాలి. సో డైరెక్షన్ ఉన్న ప్రతిదాన్ని కూడా మనం వెక్టార్ కింద కన్సిడర్ చేస్తామా? చేయాలి. ఎలాగ? చిన్న ఎగ్జాంపుల్ కదా, చాలా ఇంపార్టెంట్. వాట్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ వీ కెన్ టేక్? ద ఎగ్జాంపుల్ ఇస్, మనం ఏదైనా సరే ఒక ఫిజికల్ క్వాంటిటీ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కరెంటు తీసుకుందాం. కరెంటు ఎలక్ట్రిక్ కరెంట్, దీన్ని ఐ అనేటట్టు రిప్రజెంట్ చేస్తాం. ఈ కరెంట్ అనేది స్కేలార్ క్వాంటిటీ. ఈవెన్ లో ఈ కరెంట్కి ఆ మ్యాగ్నిట్యూడ్ ఉంది, ఆ తర్వాత డైరెక్షన్ కూడా ఉంది, అయినా కూడా మనం దాన్ని స్కేలార్ కింద కన్సిడర్ చేస్తాం. ఎలా? ఇక్కడ చూడండి, ఇట్లా ఏదైనా సరే ఒక కరెంటు I1 ట్రావెల్ చేస్తుంది. సో దానికి 4 ఆంపియర్స్ కరెంట్ ఉంది. ఆ తర్వాత ఇంకో కరెంటు ఇట్లా ట్రావెల్ చేస్తుంది, దీనికి ఏమో I2 అనుకుందాం, ఇది 5 ఆంపియర్స్ కరెంట్ ఉంది. ఇప్పుడు ఇట్లా వచ్చినప్పుడు ఇట్లా రిజల్టెంట్ ఎంత వస్తుంది? 4 + 5 దట్ ఈస్ ఈక్వల్ టు 9 ఆంపియర్ కరెంట్ వస్తుంది. ఇది ఏ రూట్? జంక్షన్ రా.
జంక్షన్ లా ప్రకారం ఏంటి, ఏదైనా సరే ఒక జంక్షన్ దగ్గరికి వచ్చేటువంటి కరెంట్ల మొత్తము ఆ తర్వాత జంక్షన్ నుంచి దూరంగా వెళ్తున్నటువంటి కరెంట్కి ఈక్వల్గా ఉండాలి. సమ్ ఆఫ్ ద కరెంట్స్ జాయినింగ్ కమింగ్ టువర్డ్స్ జంక్షన్ మస్ట్ బి ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద కరెంట్స్ లీవింగ్ ద జంక్షన్. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఇది జనరల్ ఆల్జిబ్రా, ఇది మామూలు ఆల్జిబ్రా అథమాటిక్ ఆపరేషన్ ఇది. కానీ వెక్టార్స్లో ఇలా ఉండదు, వెక్టార్స్లో అయితే కనుక మనం తీసుకునే విధానం వేరుగా ఉంటుంది. ఒకవేళ ఇక్కడ యాంగిల్ మారింది అనుకోండి, ఇక్కడ ఒక యాంగిల్ 45 degrees పెట్టాం, అప్పుడు కూడా మనం ఐఆర్ రిజల్టెంట్ కరెంట్ 45 ఎంత వస్తుంది, 9 ఆంపియర్స్ వస్తుంది. ఇది మామూలుగా అథమాటిక్ ఆపరేషన్. ఒకవేళ ఇది కనుక 60 degrees తీసుకున్నాం అనుకోండి, అప్పుడు కూడా అదే వాల్యూ వస్తుంది. కానీ ఇక్కడ యాంగిల్ మార్చినప్పుడు యాంగిల్ మారాలి కదా, ఈ రిజల్టెంట్ వాల్యూ మారాలి. సో ఇది మారదు. అంటే ఏంటి, ఇట్ ఈస్ నాట్ ఒబేయింగ్ వెక్టార్ లాస్ ఆఫ్ ఎడిషన్. వెక్టార్ లాస్ ఆఫ్ ఎడిషన్ ఇది యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి మనం దీన్ని ఏమనుకుంటాం, వీఆర్ నాట్ కాలింగ్ దిస్ వన్ యాజ్ దెన్ వెక్టార్ క్వాంటిటీ, దిస్ ఇస్ స్కేలర్ క్వాంటిటీ. దీంతో పాటు ఇంకో ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం, అదేమో ప్రెషర్. ప్రెషర్ ఆల్సో ఈజ్ నాట్ కన్సిడర్ యాజ్ అ వెక్టార్ బికాస్ దట్ వన్ ఆల్సో నాట్ ఫాలోయింగ్ వెక్టార్ లాస్ ఆఫ్ ఎడిషన్. ఓకేనా, ఓకే అండర్స్టూడ్. అండ్ దిస్ అబౌట్ వెక్టార్స్, బేసిక్ కాన్సెప్ట్స్ అబౌట్ వెక్టార్. ఇప్పుడు మనము ఈ వెక్టార్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తామో చూద్దాం. ఈ వెక్టార్స్ని ఎలా రిప్రజెంట్ చేయాలి, రిప్రజెంటేషన్ ఆఫ్ వెక్టార్. వెక్టార్కి మనకి ఇంతకుముందు ఏ ఫిజికల్ క్వాంటిటీకి అయితే డైరెక్షన్ ఉంటుందో దాన్ని మనము వెక్టార్ అనుకుందాం. అంటే ఇప్పుడు ఏదైనా సరే ఒక క్వాంటిటీ, ఒక వెహికల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇది బి వరకు ట్రావెల్ చేస్తుంది ఈ డైరెక్షన్లో. ఓకేనా, సో ఇట్ ఈజ్ దెన్ ఇట్లా మనం అనుకుంటామంటే, లేకపోతే మనం దీన్ని ఇక్కడైనా సరే ఎక్స్ప్రెస్ చేయొచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయొచ్చు, డైరెక్షన్ అనేది ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇక్కడ ఏబి అనేది లెంగ్త్ అనుకుందాం, లెంగ్త్ ఎంత ఉంటుంది, లెట్స్ టేక్ 10 meters. ఈ లెంగ్త్ని మనం ఏమనుకుంటాం, మ్యాగ్నిట్యూడ్. సో దిస్ ఈజ్ అ మ్యాగ్నిట్యూడ్, దీన్ని ఏమంటాం మనం, ఇదేమో డైరెక్షన్, ఇదేమో డైరెక్షన్. సో దీన్ని మనము వెక్టార్ రిప్రజెంటేషన్ చెప్పేసి అనొచ్చు, ఎందుకని మ్యాగ్నిట్యూడ్ ఉంది యాజ్ వెల్ యాజ్ అ డైరెక్షన్. మరి దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం, ఏబి బార్ ఈజ్ ఈక్వల్ టు, ఏబి బార్ ఈజ్ ఈక్వల్ టు మనం 10 meters అండ్ ద డైరెక్షన్ రైట్ సైడ్ అని చెప్పేసి కూడా మనం అనుకుంటాం. అండ్ దీన్ని ఎక్స్ప్రెస్ చేయాలి మామూలుగా ఈ సిచ్యుయేషన్స్ మనం తీసుకోవచ్చు, రైట్ డైరెక్షన్, రైట్ డైరెక్షన్, ఏబి బార్ అని చెప్పేసి మనం అనుకుంటాం 10 meters. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, దీన్ని ఏని ఏమంటాం మనం, అంటే కనుక ఇనీషియల్ పాయింట్ అని చెప్పేసి అనుకుంటాం, ఇనీషియల్ పాయింట్. దీన్ని ఏమంటాం, టెర్మినల్ పాయింట్, ఈజ్ కరెక్ట్ యాజ్ అ టెర్మినల్ పాయింట్. సో ఈ విధంగా మనం ఎక్స్ప్రెస్ చేస్తాం ఏబి బార్, దీని ఎలా చదవాలి, ఏబి బార్ అని చదవాలన్నమాట. ఓకే రైట్. ఇక్కడ మనము ఇప్పుడు ఇంపోర్ట్ తీసుకున్నాం, ఒకవేళ ఇక్కడ ఆబ్జెక్ట్ ఎట్లా స్టార్ట్ అయ్యింది, ఇక్కడ ఏ నుంచి మళ్ళీ ఇది ఇట్లా ట్రావెల్ చేస్తుంది, ఇట్లా వస్తుంది, అప్పుడు దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం, దాన్ని ఏబి బార్ అని చెప్పేసి అనుకోవాలి. మళ్ళీ ఇది కూడా ఏబి బారే అవుతుంది తప్ప ఏబి ఇట్లా ఎక్స్ప్రెస్ చేయాలి, ఇది రా. దిస్ ఇస్ ద రైట్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ ఈ యారో మార్క్ అనేది కేవలం ఫిజికల్ క్వాంటిటీ యొక్క డైరెక్షన్ ఎక్స్ప్రెస్ చేస్తుంది అంతే తప్ప అది ఈ కేవలము ఇది వెక్టార్ అని మాత్రమే ఎక్స్ప్రెస్ చేస్తుంది తప్ప డైరెక్షన్ని కాదు. సో మనం ఏం చేస్తాం, అందువల్ల దీన్ని ఇట్లాగే తీసేసుకుంటాం. ఓకే, ఒకవేళ ఆబ్జెక్ట్ కనుక ఇక్కడ స్టార్ట్ అయ్యింది, ఇక్కడ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇట్లా కిందకి వస్తుంది, అప్పుడు కూడా మనం ఏమైనా ఎక్స్ప్రెస్ చేస్తాం, ఏబి బార్ అని ఎక్స్ప్రెస్ చేస్తాం. సో దిస్ ఇస్ ద రైట్ ప్రజెంటేషన్ ఆఫ్ ద వెక్టార్స్. ఈ వెక్టార్స్ని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, వెక్టార్స్ని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం కదా. ఆ తర్వాత మరి మ్యాగ్నిట్యూడ్, మ్యాగ్నిట్యూడ్ జనరల్గా పాజిటివ్ వాల్యూ ఉంటుంది, ఎందుకని దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం, దీన్ని మాడ్యులస్ అని చెప్పేసి అంట, ఇట్లా ఇది ఎక్స్ప్రెస్ చేస్తాం దీన్ని మ్యాగ్నిట్యూడ్ని, ఇది ఈ వెక్టార్కి మ్యాగ్నిట్యూడ్. ఇప్పుడు ఏది ఇది ఎట్లా రాసుకోవాలి, ఇట్లా రాయొచ్చు లేకపోతే కనుక ఏబి అని చెప్పేసి రాయొచ్చు. కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఇవి డార్క్ లెటర్స్లో కూడా ఇస్తారు, అప్పుడు కూడా మనం దాన్ని మ్యాగ్నిట్యూడ్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ అ వెక్టార్. ఐ హోప్ దట్ ఈ సెషన్ మీకు బాగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ, నా విష్ యు ఆల్ ద బెస్ట్.